ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిపేందుకు ప్రజలందరూ సహకరించాలని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్జున్ ప్రజలకు పార్టీలకు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింసలో ప్రజల ఆస్తులు ధ్వంసమయ్యాయని, ల్యాండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు. అలాంటి చర్యలు మళ్లీ రిపీట్ కాకుండా చూడాలన్నారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి జూన్ 1 నుండి జూన్ 5వ తేదీ వరకు పల్నాడు జిల్లాలో కఠినమైన 144 సెక్షన్ అమలు పరుస్తున్నామన్నారు. ప్రజలకు భద్రతపై భరోసా ఇచ్చేందుకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల దాసేపల్లి పట్టణంలో సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ బలగాలతో మార్చి 1 నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్జున్ ఇది అందరూ ఒకసారి ఆలోచించాలి. ఇంత గొడవ ఉంటే ఇప్పుడు చూడండి, రేపు నుంచి 5 o'clock నుంచి ఆల్ షాప్స్ క్లోజ్ అవ్వాలి. షాప్స్ క్లోజ్ అవ్వాలి, 5th వరకు షాప్స్ క్లోజ్ అవ్వాలి. 5th తర్వాత నేను డిసిజన్ తీసుకుంటాను, నేను కలెక్టర్ గారు, దాట్ ఇప్పుడు మళ్ళీ మనం షాప్స్ ఓపెన్ చేయాలా వద్దా. ఈ 5 డేస్ లో ఎంత మందికి ఎంత కష్టం వస్తుంది. మామూలుగా ఇట్లాంటి డిసిజన్ నేను ఎప్పుడు తీసుకును, బట్ ఇక్కడ మన పల్నాడులో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇట్లాంటి సీరియస్ డిసిజన్ తీసుకోవడానికి అవసరం పడింది. మీరే సఫర్ చేస్తారు కదా, పెద్ద పెద్ద వాళ్ళకి ఏం ఉండదు. చిన్న చిన్న పనులు ఎవరు చేస్తున్నారు, చిన్న చిన్న పని చేసి బతుకుతున్నారు, వాళ్ళకి ఎంత లాస్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇట్లాంటి గొడవలు ఉంటే ఇట్లా పరిస్థితి వస్తుంది. సో మనకి ఇట్లాంటి ఎందుకు ఎందుకు మనకి ఇట్లా. ఇది నా రిక్వెస్ట్ ఉంది నేను, మీరు ప్రాపర్ గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు పోలీస్ తో పాటు కోఆపరేట్ చేయాలి. పోలీస్ ఇంట్రెస్ట్ ఓన్లీ మీ సర్వీస్, మీ రక్షణ కోసం ఉన్నాము మేము, మీకోసమే ఉన్నాము. మీకు ఏం ప్రాబ్లం జరగకుండా, సపోజ్ ఇక్కడ మనకి అందరూ బయట వస్తే రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్.